నోటికి ఏది వస్తే అది మాట్లాడటం. ఒక సీఎం స్థానంలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడే తీరు ఇదేనా అని ఎగతాళి చేయటం, దాంట్లో నువ్వు ఒక సెటానిక్ ప్లెజర్ సంతోషం పడటం అనేది ఒక, దాన్ని తెలుగులో ఏమంటారు నాకు వర్డ్స్ రావటం, లైట్స్ పైశాచికం, కరెక్ట్, పైశాచిక ఆనందం, కోడి కత్తి, కత్తి పార్టీ, కోడి కత్తి పార్టీ అనటం తృప్తి పడటం. నీదేం వెన్నుపోటు పార్టీనా? మేము దాంట్లో తృప్తి పడటంలే ఆ మాటనే, కానీ నువ్వు అన్నావు కాబట్టి మేము అనాల్సి వస్తుంది. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఎంత సీనియర్ మినిస్టర్, సీనియర్ పాలిటీషియన్ అంటావు, మోడీ కన్నా సీనియర్ అంటావు, ఇవన్నీ ఉండొచ్చు నేను కాదన్నావు, కానీ నీ బిహేవియర్లో నువ్వు ఆర్ షోయింగ్ దట్ యూఆర్ ఎ వెరీ స్మాల్ మ్యాన్. చాలా చిన్నోడిగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు. నిన్న కాశ్మీర్ సంఘటనలపైన కామెంట్, పుల్వామా సంఘటనకు బాధ్యత వహించి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలట. ఇట్స్ ఏ క్రాస్ బార్డర్ టెర్రరిజం. క్రాస్ బార్డర్ టెర్రరిజంలో జరుగుతున్నాయి ఇవన్నీ. బార్డర్లో ఇంతకుముందు జరిగాయి, ప్రతి ప్రభుత్వంలో జరిగాయి. దాన్ని ఒక నేషనలిస్ట్గా ఏ విధంగా మనం దీన్ని అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనలతో మనం రావాలి, కానీ ఈ విధంగా దీంట్లో కూడా ఏలుబెట్టి ఇది చేయటం ఏంటి? రాజమండ్రి పుష్కరాల్లో 30 మంది పై చెలుపు చనిపోయారు, రాజీనామా చేసావా? నీకొకటి వేరే వాళ్ళకు ఒకటే, రాజమండ్రి పుష్కరాల్లో చనిపోలేదా? తమరు ఎంటర్ అయితేనే చనిపోయారు వాళ్ళు. తమకు తమరి సినిమా తీయాలని చెప్పి ఆ తొందరలో స్టాంపిడ్ జరిగి చనిపోయారు పాపం. బాగా అమాయకులు. దానికి నువ్వు బాధ్యత వహించావా? పుల్వామాలో ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ అని అక్కడ గవర్నర్ చెప్పాడు. ఆ రాష్ట్రం గవర్నర్ రూల్లో ఉంది. గవర్నర్ అడ్మిట్ చేసుకున్నాడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని. నువ్వు సెన్సిబుల్ పర్సన్ అయితే ఇఫ్ యూ వాంట్ టు డిమాండ్ రెసిగ్నేషన్, యూ షుడ్ డిమాండ్ ది రెసిగ్నేషన్ ఆఫ్ గవర్నర్, నాట్ ప్రైమ్ మినిస్టర్. కానీ ఇవన్నీ క్రాస్ బార్డర్ టెర్రరిజంలో జరిగేటువంటి సంఘటనలు ఇవి జరుగుతున్నాయి, ఇంకా రేపు జరుగుతాయి కొన్ని. కానీ దానిలో రాజకీయం చేసిన పాపం గొప్ప కపులు అనే ప్రయత్నం ఏంటి నీకు? వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.